ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అతను పిలిచి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏ చేయలేరు. ఎప్పుడు వదిలేశారు, ఇంకా ఎప్పటికైనా వస్తారులే అని ఒక నమ్మకంతో వదిలేస్తారు. వస్తారేమో అన్న ఇంటెన్షన్తో వదిలేశారు. ప్రస్తుతం మీకు జరిగిన విషయం అన్యాయమే. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు, అంటే మీ పట్ల ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకంటూ, అంటే మీ చిన్నపిల్లలు ఉన్నారు మీకంటూ ఏమైనా ఉన్నాయా? మాకంటూ న్యాయం అంటే తనే లేకుండా పోయాడు. మేము ఉండేది రెంటెడ్ హౌస్. ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతూ అయ్యింది ప్రాపర్టీ విషయం. సో అంతే, ఇంకా తను లేనప్పుడు డిమాండ్స్ చేసి మాట్లాడి అంటే అప్పుడు బాగా చూసుకునేవాడు అని అన్నారు. దాంతో మధ్యలో మిమ్మల్ని కొట్టడం, ఇట్లా హింసించడం కూడా జరిగిందా? నేను పాస్ట్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. డిస్కస్ చేసి కూడా వేస్ట్ కదా. ఇప్పుడు ఇద్దరూ లేరు, డిస్కస్ చేసి వేస్ట్. ఇప్పటికీ కూడా నాకు మీ మంచితనం కనిపిస్తుంది, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు మంచి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అనే నాకు వస్తాడు అని అనుకున్నాను. మీరు ఎంతో ఓర్పుతో ఉండుండొచ్చు కదా, ఇన్నేళ్ళు కూడా నా భర్త నాకు వస్తాడు అని ఓర్పుతో ఉండుండొచ్చు కదా. ఎప్పటికైనా నా భర్త తిరిగి వస్తాడేమో, నలుగురికి చెప్తే నవ్వుల పాలైపోతామని ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను. చూస్తున్నారు కదా, కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు వాళ్ళు ఎంతో దుఃఖానికి, చాలా తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నారని కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు అసలు వాళ్ళని ఎంత రోధిస్తున్నారో చూడండి. ఒకసారి ఆ చిన్న పాపతో, చిన్న బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాన్న వస్తుండేనా ఇంటికి?